ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చూడండి. అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఆయన, యోహాను సువార్త వారు పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొదటిగా ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయసుండెను. వారు ఆ మాటలు విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు ఆ తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు అని లేదు ప్రభువా నిన్ను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించనే విధించను, నీవు వెళ్ళి ఇక నీవు ఎన్నడూ పాపము చేయవద్దు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభువారు అక్కడ ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆ ఘోర పాపిని మరణ శిక్షకు పాత్రులారులుగా ఆయన యొద్ద నిలబెట్టారు. కనుక మేము చేసేది మోషే దేవుడు మాకిచ్చిన ధర్మశాస్త్రం, దాన్ని తప్పకుండా మేము అమలు చేస్తున్నాం, అదే రీతిగా నడుచుకుంటున్నాం. ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమె పాపము చేసింది, ఏం చేయమంటారు అని ప్రభువుని అక్కడ నిలబెట్టి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఆ పాపులను క్షమించుట కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఘోర పాపులను క్షమించడానికి, వారిని జీవింపచేసి ఆ స్థానములో నేను చనిపోటానికి వచ్చాను అని ఆయన చెప్తున్నాడు. కనుకనే ఈయన సహనం ఏమిటో, ఈయన భక్తి ఏమిటో, ఈయన ఏమి చెబుతాడో, ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని ఒకవేళ దూషిస్తాడేమో అని చెప్పి ఆయనను పట్టు విడవక ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయనను అడుగుతున్నారంట. కనుక పట్టు విడవక ఆయనను అడుగుతున్నారు. బోధకుడు చెప్పు త్వరగా, ఎందుకంటే ఏమి పాపము చేసింది కనుక మేము చూసాము, కనుక ఈ పాపికి శిక్ష మరణ శిక్ష, కనుక ఈమెకు శిక్ష విధించాలా వద్దా, నీవు ఏమి చెబుతావు న్యాయమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, మీలో పాపము లేనివాడు ఎవడో చెప్పండి, మొదటిగా రాయ వేయండి అన్నప్పుడు యేసు ప్రభువారు ఆ మాట మాట్లాడినప్పుడు ప్రతి వారి హృదయాలు, ఎవరి హృదయాలు వారు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అందరూ త్రోవ తప్పిన వారే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందరూ త్రోవ తప్పిన వారు. ఒకటి యోహాను చూడండి 9:1-9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సత్యమైన వాక్యము మనలో నివాసము చేయనే చెయ్యదు. మన పాపాలు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్తమైన దుర్నీతిలో నుండి నిన్ను పవిత్రుడిగా పవిత్రురాలుగా చేయును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఆ మాట మాట్లాడగానే ప్రతి ఒక్కరి హృదయాలలో ఆ భయంకరమైన కపటము, వేషధారణ, ఆ భయంకరమైన ఈర్ష్యలు, అసూయలు, భయంకరమైనవన్నీ కూడా వారిలో ఉన్న స్వభావాలు వారికి కనపడగానే అందరూ ఎవరు కూడా రాయవేయకుండా
వెళ్ళి పోయారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెను కూడా చూసి, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అన్నప్పుడు, లేదు ప్రభువా, క్షమించు ప్రభు అని యేసు ప్రభు పాదాల మీద పడింది అంటున్నాడు. యేసు ప్రభు ఆయన అంటున్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, ఎందుకంటే నీ శిక్ష నేను భరిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా నేను క్షమిస్తే ఈ భూమి మీద నిన్ను ఎవడు కూడా శపించలేడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను క్షమించానా ఈ భూమి మీద నీకు శాపము రాదు, నేను శపించానా నిన్ను ఎవరు బాగు చేయనే బాగు చేయలేరు అని అన్నప్పుడు, అట్లాగే ప్రభా ఇక నీవు ఎన్నడు ఈ పాపము చేయవద్దు. దేవునికి స్తోత్రము. అలా ఇక ఎన్నడు నీ పాప జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, ఆ అబద్ధపు మోసముతో అన్యాయముతో జీవించిన జీవితాన్ని ఇక నీవు ఎన్నడు జీవించవద్దని ప్రభు చెప్పిన మాటను బట్టి, అలాగే ప్రభు నాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేకమైన సమస్యల్లో ఏ దారి దొరకక ఈ మార్గములో నేను బ్రతకటానికి సిద్ధపడ్డాను అని ప్రభు సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టింది కనుక ప్రభు ఆమెకు క్షమార్పణ కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది ఎవరి స్వభావం చెప్పండి? అది ఆదాము స్వభావం. యేసు ప్రభు అంటున్నాడు చూడండి, ఆది కాండము 3:9 అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. ఆది కాండము 3:9 చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? అందుకతడు, నేను తోటలో ఉన్నప్పుడు నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. అందుకాయన నీవు దిగంబరివని చెప్పిన వాడు ఎవడు? నీవు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించిన ఆ ఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నీవు ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలములను కొన్ని, ఆ ఫలములు కోసి నాకు ఇవ్వగా నేను తిని ఉన్నాను అని ఆదాము అంటున్నాడు. ఆదాముతో ప్రతి దినము దేవుడు చల్లపూట వేళ దేవునితో గడిపే ఆ ఆదాము ఒకరోజు దేవుని సన్నిధిలో పిలిస్తేనే బయటికి వచ్చాడు. ఆదాము, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు ఆదాము అంటున్నాడు, నేను చెట్టు సాటునున్నాను, తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దాగి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు దాగి ఉన్నావు? ఎప్పుడు నీకు నాకు కలిసి, ఎప్పుడు నీవు నేను కలిసి మాట్లాడుకునేవారమే కనుక నీకు నాకు ఎలాంటి మన మధ్యలో ఎలాంటి వైరము లేదు కదా, ఎందుకని నీవు దాగి ఉన్నావు అన్నప్పుడు, తోటలో నీ స్వరం విన్నప్పుడు, నా పరిస్థితి నేను చూసినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా నేను దిగంబరిని అంటున్నాడు. ఎవరు నీవు దిగంబరివని చెప్పింది? కనుక ఇదిగో నేను తినవద్దన్నది, నేను ఏదైతే శాపగ్రస్తమైనది ముట్టవద్దని చెప్పి ఉన్నానో దానిని నీవు తిని ఉన్నావా, చేసి ఉన్నావా? ఏదైతే నేను నీకు ఆజ్ఞాపించున్నానో అది నీవు చేసావా అని అడిగినప్పుడు, నేను మాత్రమో కాదు, ఎవరు చేశారు చెప్పండి? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఆ స్త్రీ నన్ను ఈరోజు పాపములో పడవేసింది కనుక నా జీవితం ఆమె వల్లనే పాడైపోయింది అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అందుకు యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి, మీలో ఎవరు, ఏమని అడిగారు చెప్పండి, యేసు ఎవరు అని అడిగితే యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి, నేనే ఆ యేసును అంటున్నాడు. యేసు ప్రభు వారు ఎందుకంటే ధైర్యంగా మాట్లాడుతున్నాడు, మీ అందరి పాపాలు నేను ఒప్పుకుంటా. అందరూ మనుషులైతే ఏం చేస్తారు చెప్పండి,
పాపమును ఒప్పుకొనమంటే వారి మీద వీరి మీద ఏం చేస్తారు చెప్పండి? నేనుగా చేసింది వాళ్ళు చెప్తే చేశారు. ఆమె ఇలాగ అంటే నేనన్న, అలాగే ఆయన ఇలా చెబితే నేను మారా, కానీ నా అంతటా నాకు అలాంటి స్వభావము రాలేదు అని తన పాపాన్ని ఏం చేస్తారు చెప్పండి? కప్పుకుంటారు. కానీ యేసు ప్రభు అలా కదండి. ఆయన ఏమన్నాడు చెప్పండి? నేనే ఆ యేసును, నేనే సమస్త మానవుల కొరకు వారి పాపాలను క్షమించే శక్తివంతుడను, నేనే ఈ మానవ జాతిని కాపాడుడు కొరకు వచ్చా, కనుక మీరు నన్ను సంపటానికి మీరు వచ్చారు, కనుక మీ తోటి మీరు చేయండి అని యేసు ప్రభు సైనికులతో మాట్లాడితే ఆయన నేనే అనగాని ఆయనను పట్టుకోవటానికి వచ్చిన సైనికులు ఏం చేశారు చెప్పండి? ఆ మాటకు పడిపోయారంట, నేల మీద పడ్డారు. కనుక నీతిమంతుల యొక్క స్వరము ఎంత శక్తివంతమైనదో చూడండి. యేసు ప్రభు నా పాపము, ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అన్నప్పుడు ఎవరు కూడా చెప్పలేకపోయారు. కనుకని యేసు ప్రభు అంటున్నాడు, మీ పాపముల నిమిత్తం నేను చనిపోవటానికి ఈరోజు మీ వద్దకు వచ్చా, కనుక మీరు ఏ శిక్ష విధిస్తారో అది నాకు విధించండి అని చెప్పి నేనే అని అన్నప్పుడు సైనికులు, అనేక మందికి శిక్ష విధించే సైనికులు నేల మీద పడ్డారు. అలాగే ఆదామును అడిగితే ఆదాము ఏమన్నాడు చెప్పండి? నేను మాత్రము కాదు, ఆ పాపము చేసింది ఆ స్త్రీ వల్ల నేను చెడిపోయా, అతని వల్ల నేను ఇలా పాడైపోయా అని చెప్పి ఆదాము యొక్క స్వభావాన్ని అందరూ మాట్లాడతారు. కానీ నేనే నా పాపముల గురించి పశ్చాత్తాపడుతున్నాను, నా పాపముల గురించి నేను విచారపడుతున్నాను అన్నవారే క్షమించబడతారు, అన్నవారే క్షమించబడతారు. దేవుడు అంటున్నాడు, మీ పాపములను కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇదే మనకు అనుకూల సమయం. ప్రభు ఆయన మన కొరకు మరణించాడు. ఆయన ఎవరి కొరకు చెప్పండి? పాపుల కొరకే నేను వచ్చాను, పాపుల కొరకే మరణిస్తున్నాను, పాపులను జీవింపచేయుట కొరకే నేను ఈరోజు ఈ లోకములో ఆత్మస్వరూపిగా ఉన్నాను అంటున్నాడు. కనుక మనం పాపములను కప్పుకొనే వారి వద్దను నేను లేను అంటున్నాడు. ఆయన పాపాలను విడిచిపెట్టి తన జీవితాన్ని నూతన హృదయములో జీవించే వారి కొరకే నా సన్నిధి వారికి తోడుగా ఉన్నది అంటున్నాడు. కనుకనే యేసు ప్రభు వారు ఆయన మాట్లాడుతున్నాడు, నేనే రండి, సమస్త మానవుల కొరకు మరణించటానికి సిద్ధంగా ఉన్నా, అలాగే నీ కొరకు కూడా ఓ సైనికులారా, మీ కొరకు కూడా నేను ఈరోజు మీ పాపాలు భరించటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నప్పుడు సైనికులకు అక్కడ ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 పేతురు 2:21 చూడండి, 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఆయన ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శరపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకొనెను. మన పాపముల విషయము చనిపోయి నీతి విషయము జీవించునట్లు ఆయనే తనకు తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తొలగిపోయిరి కానీ
ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుని వలన ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ క్రీస్తు కూడా మీ కొరకు ఆయన అడుగు ఆయన ఏం చేశారు చెప్పండి, అనేకమైన బాధలను అనుభవించాడంట. క్రీస్తు కూడా మీ కొరకు బాధ పడి మీరు తన అడుగు జాడల యందు నడుస్తున్నట్లు మీ కొరకు ఆయన అడుగు జాడలను మన కొరకు విడిచిపెట్టాడండి. ఇదిగో మీ బాధలన్నీ నేను పడుతున్నా, ఇంకా నూతనమైన మార్గం అనేది ఇక లేనే లేదు. మీరు ఎన్ని రకాలుగా మీ పాపాలను మరి మీరు తప్పించుకోవటానికి ఎన్ని ఆలోచనలు చేసినా అది పాపము పెరుగుతుందే కానీ దానికి ఇక విడుదల లేనే లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన ఎప్పుడైతే ఆదామును పిలిచి ఉన్నాడో తక్షణమే ఆదాము నేను తప్పు చేశానయ్యా, అవ్వ మాట విన్నాను, తప్పు చేశాను కానీ కనుక ఈరోజు నన్ను క్షమించమని పాదాల మీద పడలేదు. ఏం చేశాడు చెప్పండి, ఆ అవ్వ వలన నేను చెడిపోయాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీ మనస్సు అతనితో కలవంది, నీ ఆలోచన అతనితో ఆమెతో కలవంది, నిన్ను పాపము లాక్కెళ్ళిందా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అలాగే మనం ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవటం కాదు, కానీ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, వాటిని ఒప్పుకో. విడిచిపెడితే ప్రభు మన కొరకు బాధపడ్డాడు. ఆయన పాపము లేనివాడయ్యుండి ఈరోజు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. తన్ను తానే ఆ శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. తన శరీరమందు ఈరోజు తన్ను తాను మన కొరకు మాట ఇచ్చి, నేను నిన్ను కాపాడతా, నేను నిన్ను కాపాడే దేవుడను, సర్వాధికారం ఉన్నది అని ప్రభు మాటను బట్టి ఈరోజు ఆయన యొద్దకు ఎంతమంది అయితే వస్తారో అందరినీ కాపాడే శక్తి ఆయనకు ఉన్నది. కనుక నన్ను నేనే ఈ లోక అధికారి యొక్క తంత్రములలో చిక్కుకునిన నా బిడ్డలారా, మీ కొరకు ఆ సాతానుడు ఎన్ని శిక్షలు విధించినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని గాయాలు రేపినా, నన్ను సిలువలో మరణ శిక్షకు ఘోరముగా చిత్రింతలు చేసిన మీ కొరకు నేను భరిస్తా అని చెప్పి తన్ను తానే మన కొరకు అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు. కనుక ఇక నీవు పాపములో శిక్ష అనుభవించవసరం లేదు. ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకుని విడిసిపెట్టి ఆ మార్గములో ఇక నీవు నడవనే నడవకూడదు. అందుకే యేసు ప్రభు అన్నాడు ఆమెతో, అమ్మా ఇక నీవు పాపము చేయవద్దు, ఇంకా నీవు ఆ మార్గంలోనికి వెళ్ళవద్దు, ఎందుకంటే నేను నిన్ను క్షమించా. ఈరోజు క్షమించే అధికారం ఉన్నది, శిక్షించే అధికారము కూడా ఉన్నది, కానీ శిక్ష నీకు విధించటలేదు, క్షమిస్తున్నాను కనుక నీవు ఇంకా పాపము చేయవద్దు అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. మీరు గొర్రెల వలె, మీరందరూ గొర్రెల వలె దారి తొలగిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరి అయిన అధ్యక్షుని వైపు మనము మరలింపబడి ఉన్నాము. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నాము అంటే మనలో అనేక రకాలైన పాపపు తలంపులు ఉన్నా, దేవుని సన్నిధికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నా, నీవు జీవించి ఆయన సన్నిధిలో సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావు అంటే ఆయన దయ వల్లనే మనము జీవించి ఉన్నాము. దేవునికి స్తోత్రము. అలాగే ఆ విషయంలో నీవు ఒప్పుకో, ఇప్పుడైనా నీ పాపముల నుంచి నీవు విడుదల పొందు. అందుకే దావీదు అంటున్నాడు, నా పాపముల కొరకు నేను విచారపడుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నేను చేసిన ఘోర శిక్షకు నాకు మరణమే శరణ్యం ప్రభువా, అయినను నీవు నన్ను క్షమించావు, నీవు నాతో మాట్లాడావు, నా పాపమును గురించి నాకు తెలియచేయగానే ఆ పాపమును గురించి నేను ఇప్పుడు విచారపడి నీ సన్నిధిలో తల ఎత్తుకునే స్థితిలో
నేను లేను ప్రభువా అని ప్రభు దావీదు తన పాపముల గురించి పశ్చాత్తాపపడ్డాడు. ప్రభు అన్నాడు, మరలా తిరిగి నీవు రాజుగాని ఆశీర్వదించబడుతున్నావు, నీ వంశములో నేను దేవుడు అంటున్నాడు, నీ వంశములో నీ బిడ్డల బిడ్డలు ఆశీర్వాదముగా ఉంటారు అని దేవుడే అక్కడ అతను ఆశీర్వదించారు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు కనుక దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు కనుక దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వాదానికి మార్చుకున్నాడు. తన పాపముల విషయంలో తిరుగుబాటు చేస్తే దావీదు జీవితం అంతటితోనే అయిపోయేది. దేవునికి స్తోత్రము. అలా కనగా దేవుడి సన్నిధిలో మన పాపముల కొరకు మనము విచారపడి ప్రభు సన్నిధిలో మన దోషములను ఒప్పుకుని నేడల సమస్త దుర్నీతి నుంచి పాపము నుంచి నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేయుటకు ఆయన అమూల్యమైన రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను విడిపించుటకు సిద్ధముగా ఉన్నది అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. మీరు ఆదాము స్వభావం కలిగి ఉంటారా, యేసు ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారా? నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాను. ఈరోజు ఆదాము స్వభావం మీలో ఉంటే మీరు పాపులుగానే ఉన్నారు. ఎందుకండి? ఆదాము స్వభావాన్ని విడిచిపెడితే మీరు పరిశుద్ధులుగా జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆదాము స్వభావం ఎదిరించుట, ఆదాము స్వభావము తన పాపమును కప్పుకున్నాడు కనుకని అతని కుటుంబం, అతని జీవితం దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడింది, శాపగ్రస్తమైంది. ఆ స్వభావం నుంచి మారుస్తానికి ప్రభు నిన్ను నన్ను తన సన్నిధిలో పిలుచుకుని పాపము నుంచి కడిగి పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఆయనే మన భారములని సిలువ మీద భరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మరి అలాంటి దేవుని సన్నిధిలో మన పాపములు కప్పుకొనక ఒప్పుకుని విడిచిపెడితే నీ కుటుంబం, నీ జీవితం ఆశీర్వాదానికి అర్హత కలిగిన వ్యక్తిగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేష్, మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు, నా భార్యకి మంత్ కూడా ప్రాబ్లం ఉన్నారు. మంత్ రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి, ట్యాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బంది ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజల్ని చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి. ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నా దైవజల్ని చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా ఏసయ్య కృపను బట్టి నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మమ్మల్ని ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. తర్వాత దేవుడి దేవలో ఒక అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. ప్రభువా మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరీగా మగబిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినందుకు వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.